సార్వత్రిక ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమిని ఎదుర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి మరిన్ని ఇబ్బందుల్లో పడ్డారు ఒకవైపు సీనియర్ నేతలు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతుండగా మరోవైపు కుటుంబ పరంగా లోకలొకలు ఎదుర్కొంటున్నారు ఆస్తుల పంపకాల వ్యవహారంలో వైఎస్ కుటుంబంలో విభేదాలు బగ్గుమన్నాయి ఇది కాస్త పిటిషన్లు వేసే స్థాయికి వెళ్ళింది గతంలో ఇదే విషయంపై జగన్ చెల్లెలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు మళ్ళీ అలాంటి ఉదంతాలే వైఎస్ కుటుంబంలో చోటు చేసుకుంటున్నాయి ఆస్తుల పంపకాల విషయంలో స్వయాన జగన్ తల్లి వైఎస్ విజయం సైతం కూతురు వైపే నిలిచారు షర్మిలకు మద్దతుగా బహిరంగ లేఖను విడుదల చేశారు కుటుంబపరమైన సున్నితాంశాలను అందులో ప్రస్తావించారు ఇది తెలుగుదేశం పార్టీకి మరో ఆయుధంలా మారింది జగన్పై సొంత బావ బ్రదర్ అనిల్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు ఆస్తి కోసం తన తల్లి చెల్లిని లెక్క చేయట్లేదంటూ మండిపడ్డారు ఆస్తుల కోసం ఎంతాగైనా వెళ్తాడని వారిద్దరిపైన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేయడాన్ని దీన్ని ఉదాహరణగా చెప్పారు విజయమ్మ రాసిన లేఖకు వైఎస్ఆర్సీపీ ఎదురుదాడి చేసింది ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది జగన్ను చట్టపరంగా ఇబ్బంది పట్టడానికి బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని విజయమ్మ ప్రస్తావించకపోవడాన్ని సరికాదని ప్రజలను పక్కదో పట్టించడమేనని పేర్కొంది రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఈ పరిణామాలపై తాజాగా సిపిఐ సీనియర్ నేత నారాయణ స్పందించారు జగన్ షర్మిల వ్యక్తిగత ఆస్తుల తగాదాను రాజకీయాలతో ముడిపెట్టడం ఏమాత్రం సరికాదని అన్నారు కుటుంబ తగాదాలకు రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదని పేర్కొన్నారు ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు జగన్ శర్మల ఆస్తి పంపకాల విషయంలో వాళ్ళ తల్లి విజయము కూడా జోక్యం చేసుకున్నారని ఈ వ్యవహారం పూర్తిగా కుటుంబ పరమైందని ఆయన స్పష్టం చేశారు అలాంటప్పుడు వేరే వాళ్ళు ఎందుకు నోరు తెరుస్తున్నారని నోళ్లు మూసుకోవడం మంచిదని కరాఖండిగా చెప్పారు అది అన్నా చెల్లెళ్ల మధ్య తలెత్తిన గొడవని కుటుంబ వ్యవహారం అని ఎంతమాత్రం రాజకీయమైంది కాదని నారాయణ పేర్కొన్నారు ఆస్తుల కోసం ఇద్దరు అన్నా మధ్య జరిగే గొడవను రాజకీయంగా చూడడం కరెక్ట్ కాదని కోర్టుకెళ్లి వాళ్లే పరిష్కరించుకుంటున్నారని చెప్పారు విజయం కూడా స్పష్టంగా చెప్పిన తర్వాత అనవసరంగా నోరు పారేసుకోవడం మాట్లాడడం వాగ్వాదానికి దిగడం మంచిది కాదని అందరూ నోరు మూసుకోవాలని హితబోధ చేశారు జగన్ షర్మిల ఇద్దరు తెలివైన వాళ్ళని వారికొకరు చెప్పాల్సిన అవసరం లేదని ఈ విషయాన్ని బయట వ్యక్తులు ఎవరూ మాట్లాడకుండా ఉండడం సమంజసమని ఆయన తెలిపారు